హాయ్ హలో గుడ్ ఈవినింగ్. పొంగల్ చిత్రసీమకి కాసులు కురిపించే సీజన్ సంక్రాంతి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయితే అధిక మొత్తంలో ప్రాఫిట్స్ పొందే వీలుంటుంది, అలానే లాంగ్ రన్ కూడా ఉంటుంది. అందుకే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ సీజన్లో వాళ్ళ సినిమాల యొక్క స్లాట్స్ అనేవి బుక్ చేసేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ సంక్రాంతి సినారియో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. భీమ్లా నాయక్ వర్సెస్ సర్కారు వారి పాట. అసలు అయితే ముందుగా ఈ సంక్రాంతి సినారియో మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్. కానీ అనుకోకుండా అనూహ్యంగా RRR సినిమా అక్టోబర్ నుంచి సంక్రాంతి జనవరి 7th పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఆ తర్వాత రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కూడా జనవరి 14th తమ రిలీజ్ డేట్ ప్రకటించారు. సో ఇంత తీవ్ర పోటీ మధ్య తమ సినిమా ఎందుకు అని చెప్పి సర్కారు వారి పాట సినిమా April 1st తమ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే భీమ్లా నాయక్ సినిమా కూడా జనవరి 12th నుంచి వేరే రిలీజ్ డేట్ కి వెళ్తుంది అని చెప్పి చాలా మంది ఊహించారు. ఇటు RRR చిత్ర ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, రాధేశ్యామ్ చిత్ర ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్ కావచ్చు, భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ పై చాలా అధిక మొత్తంలో ప్రెషర్ పెట్టినట్టు మనకు తెలుస్తోంది. జనవరి 26th లేకపోతే మహాశివరాత్రికి భీమ్లా నాయక్ ని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి RRR చిత్ర యూనిట్ భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ ని కోరినట్టు మనకు తెలుస్తోంది. కానీ అందుకు భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ససే మీరా అన్నట్టు తెలుస్తోంది. అనేక విధాలుగా దిల్ రాజు వంటి వారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ భీమ్లా నాయక్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేసినా కానీ దానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం అంగీకరించలేదు అని చెప్పి మనకు సమాచారం తెలుస్తోంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేలాగా ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. జనవరి 12th చిత్ర రిలీజ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అండ్ అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు, ఖచ్చితంగా సినిమా సంక్రాంతికి రావాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నారు. సో ప్రెజెంట్ ఈ సంక్రాంతి సినారియో ఎలా ఉందంటే RRR వర్సెస్ భీమ్లా నాయక్ వర్సెస్ రాధేశ్యామ్. అయితే RRR సినిమాకి రాధేశ్యామ్ సినిమాకి మధ్య 5 డేస్ గ్యాప్ ఉంది. సో ఒకవేళ RRR సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ 5 డేస్ లో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకునే వీలుంటుంది. అండ్ జనవరి 12th భీమ్లా నాయక్ ఉంది, కాకపోతే జనవరి భీమ్లా నాయక్ కి రాధేశ్యామ్ కి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో భీమ్లా నాయక్ రావడం వల్ల RRR కంటే ఎక్కువగా రాధేశ్యామ్ సినిమాకి నష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ భీమ్లా నాయక్ సినిమాకి చాలా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రాధేశ్యామ్ సినిమాకి థియేటర్స్ ఏ మేరకు దొరుకుతాయి అని చెప్పి ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. సో RRR సినిమా భీమ్లా నాయక్ సినిమా కనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రాధేశ్యామ్ సినిమాకి ఏ మేరకు థియేటర్స్ దొరుకుతాయి అని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ సినారియో. RRR అండ్ రాధేశ్యామ్ రెండు భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలే, రెండు PanIndiaనే. సో ఈ రెండు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి వాళ్ళు అమ్మిన సినిమా వాళ్ళ ప్రాఫిట్స్ రావాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ థియేటర్స్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళకి యూస్ఫుల్ అనమాట. సో అందుకనే ఈ రెండు చిత్ర నిర్మాతలు భీమ్లా నాయక్ ని అప్రోచ్ అయి పోస్ట్ పోన్ చేసుకోమని కోరారు. సో కానీ భీమ్లా నాయక్ తన డెసిషన్ లో ఎలాంటి మార్పు లేదని చెప్పి స్పష్టం చేసింది. సో ఇది ఈ సంక్రాంతి సినారియో. అండ్ ఈ తెలుగు చిత్ర నిర్మాతల్ని ఇంకా బాగా తొలి చేస్తున్న విషయం ఏంటంటే ఏపీ టికెట్ ప్రైస్ ఇష్యూ. ఈ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ అనేది ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పి నిన్న కాక మొన్న RRR చిత్ర ప్రొడక్షన్ హౌస్ ఒక ట్వీట్ కూడా చేసింది. ఈ విషయంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు, కానీ సీఎం జగన్ గారితోనే కొంచెం చర్చించి ఒక సానుకూల సొల్యూషన్ కి వచ్చే దిశగా కృషి చేస్తామని చెప్పి RRR చిత్ర ప్రొడక్షన్ హౌస్ మొన్నే ఒక ట్వీట్ చేసింది. సో ఒకవేళ ఏపీ గవర్నమెంట్ ఈ టికెట్ రేట్లో ఏమైనా మార్పులు తీసుకొస్తే గనక, హైక్ ఇప్పుడు ఏదైతే కట్ చేశారో వాటి గనక హైక్ ఇస్తే గనక ఖచ్చితంగా భీమ్లా నాయక్ కూడా ఆ హైక్ అనేది వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకి ఒక చర్చనీయాంశంగా మారింది. మరి వైఎస్ జగన్ పేరున అని వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఈ సంక్రాంతి టైంలో ఎలాంటి కాంట్రవర్సీస్ దారితీస్తాయనేది ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ సంక్రాంతి సినారియో. అండ్ నాగార్జున గారి సినిమా బంగారు రాజు కూడా జనవరి 15th రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, కానీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికీ ఈ త్రిముఖ పోటీ మధ్య బంగారు రాజు ఏ మేరకు సర్వైవ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. గతంలో నాగార్జున సోగ్గడే చిన్నయన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో ఈ సంక్రాంతికి ఆ సినిమా వస్తే బాగుంటుంది, కానీ ఇంత పోటీ థియేటర్స్ దొరకని పరిస్థితుల్లో బంగారు రాజు ఏ మేరకు సర్వైవ్ అవుతుంది, అసలు రిలీజ్ అవుతుందా పోస్ట్ పోన్ అవుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్ సంక్రాంతి అప్డేట్. థ్యాంక్ యూ.